మనం లక్ష్మీ వైభవంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం కోసమని రుద్రానుగ్రహాన్ని పొందడం కోసమని శివానుగ్రహాన్ని పొందడం కోసమని ఐశ్వర్య అనుగ్రహాన్ని పొందడం కోసమని వివిధ రకాలైనటువంటి పద్ధతుల గురించి ధర్మాల గురించి నియమాల గురించి చెప్పుకుంటూ దాంట్లో భాగంగా ఐశ్వర్యం ఈశ్వరాధీనం అనేటటువంటి ధర్మాన్ని అనుసరించి మనం ఈశ్వర ఆరాధన శివారాధన రుద్రారాధన రుద్ర అభిషేకం ఎలా చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటూ శివుడికి అభిషేకం చేసేటప్పుడు పంచామృత అభిషేకము చెయ్యాలి అని చెప్పుకున్నాం పంచామృతాలంటే ఐదు అమృతములని చెప్పుకున్నాం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఐదిటితోనూ కూడా రుద్రాభిషేకం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడని చెప్పుకున్నాం పంచామృతాలే కాకుండా మిగిలినటువంటి సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం చేసినా కూడా శివుడు అనుగ్రహిస్తాడు అవి ఏమిటయ్యా అంటే మనం పంచామృతాలు చేసేస్తామనుకోండి పెద్ద విశేషం ఏముంది మనకు అలవాటేగా ఇంత గిన్నె తీసుకోవడం దాంట్లో కాసిన పాలు కాసిన పెరుగు కాసిన తేనె నెయ్యి చక్కెర వేసేసి కలిపి అదే పంచామృతం అంటాం న్యాయానికైతే అన్నీ కలిపి ఒక్కసారిగా అభిషేకం చేయకూడదు పాలు పెరుగుతేనే చక్రా కలిపేసేసి మొత్తం అన్నీ కలిపి పోసేయకూడదు దేనికదే విడివిడిగా పోయాలి రుద్రాభిషేకంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఒకటి పోసిన తర్వాత శుద్ధోతక స్నానం చేయిస్తూ ఉండాలి ఇది జాత్రం జాగ్రత్తగా మీరు రాసుకోండి గుర్తుపెట్టుకోండి మొదట పాలు ఓం ఆప్యా సమేతుతే బిస్వతస్వామ వృష్ణిఎంభావా సంగధే సన్నటి ధారగా వేశారు మంత్రం పూర్తయిపోయింది పాలతో అభిషేకించడం పాలతో స్నానం చేయించడం పూర్తయింది ఇప్పుడు ఏం చేయాలి పాలు తర్వాత పెరుగు కాబట్టి వెంటనే పెరుగు గ్లాసు పుచ్చుకోకూడదు నీళ్లు తీసుకోవాలి పాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు నీళ్లు ఆప్యాయ శ్వ సమేతుతే అనేటటువంటి మంత్రంతో పాలు వేశారు కదా ఇప్పుడు ఆపొహిష్టామయోభవ స్థాన ఊర్జేతాతన చక్షే యోవ శివ తమోరసస్తాజయతే హన ఉషతీరివ మాతర తస్మా అరంగమామవోయన్వధ ఆపోజనయన అంటూ నీళ్లు వేయాలి ఈ మంత్రం మాకు రాదండి అనుకోక్కర్లేదు గంగా 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 అంటూ వేస్తే చాలు ఎందుకంటే మనం వేసేటటువంటి నీళ్ళన్నీ గంగా జలమే కదా ఒకవేళ గంగా జలం కాకపోయినా నీటికి మరొక పర్యాయ పదము గంగా గంగా అంటే నీళ్ళు అనమాట అందుకని గంగా స్నానం చేయించాలి పాలు అయ్యింది పాలయ్యిన తర్వాత నీళ్ళతో స్నానం చేయించాం ఇప్పుడు పెరుగు దగ్గరికి వెళ్ళాలి పెరుగుని సంస్కృతమునందు దధి అంటారు ది ఉన్నో అకారిషం ముఖాకర ప్రణ కాకరప్రణ ఆయుగుంషితారిషత్ అది మంత్రం ఇది అంటూ పెరుగు వెయ్యాలి ఆ పెరుగు వేసేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి ముద్దలు ముద్దలుగా గడ్డలు గెడ్డలుగా పెరుగు ఎప్పుడూ వెయ్యకూడదు పెరుగుని పలుచన చేయాలి నీలచుక్క వేయకూడదు కానీ పలుచన చేయాలి ఒక డబ్బా ఉందనుకోండి ఒక గ్లాస్ ఉందనుకోండి ఆ గ్లాస్ మీద మూత పెట్టి పెరుగుని ఒకసారి ఇలా 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 అనుకోండి ఏమవుతుంది ఆ పెరుగు కాస్త పలుచగా తయారవుతుంది చిక్కగా తయారవుతుంది అప్పుడు మీరు ఇలా ఉంచుతూ ఉన్నప్పుడు సన్నటి ధారగా పడుతుంది అలా కాకుండా తోడు పెట్టిన పెరుగుని తోడు పెట్టినట్టు ఇలా బోర్లించారనుకోండి ఒక ముద్దొచ్చి పడిపోతుంది ముందు శివలింగం మీద తర్వాత చిన్న ముద్ద పడుతుంది పెద్ద ముక్క పడుతుంది అలా చందాలంగా తయారవుతుంది అందుకని కాస్త పెరుగుని కవ్వముతో చిలకడము కానీ లేదా ఒక స్పూన్ తీసుకుని శుభ్రంగా కలిపారని కూడా ఒక నిమిషం అది ఏమవుతుంది అంటే కొంచెం ముక్కలు లేకుండా పలుచగా తయారవుతుంది ద్రవముగా ఈ మంత్రంతో ద్రవాన్ని వేయొచ్చు గురువుగారు మాకు ఆ మంత్రం రాదని మీరేదో దధిక్ రావుండవు అది మాకు రాదండి ఏమీ పర్వాలేదు శివనామం ఉందిగా ఓం నమ శివాయం నమ శివాయం నమ శివాయ నమ శివాయ నమ శివాయమ శివాయ నమ శివాయ శివాయ పంచామృతాలు ఐదింటికి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం పెరుగు అయిపోయింది పెరుగు ఓం నమః శివాయ అంటూ వేసేశారు మళ్ళీ నీళ్లు తీసుకోవాలి కాసింది నీళ్లు తీసుకుని మళ్ళీ ఆ పోహిష్ఠామ యోభవ స్థాన ఊర్జేత ధాతన రాదు ఓం గంగా 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 అయిపోయింది పాలభిషేకం అయింది పాలతోటి పూర్తయాక పెరుగుతో స్నానం అయింది మళ్ళీ శుద్ధోదక స్నానం అయింది క్షీరస్నానం సమర్పయామి క్షీరస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి దధి స్నానం సమర్పయామి దధి స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు నెయ్యి తీసుకోండి కొద్దిగా నెయ్యి ఎప్పుడన్నా గుర్తుంచుకోండి కొద్దిగా పలుచగా ఉండాలి తప్ప నెయ్యి గడ్డ కట్టినటువంటి నేతిని ఎప్పుడూ కూడా అభిషేకము చేయకూడదు గడ్డ కట్టిన నేటిని అభిషేకము చేయకూడదు హోమంలో కూడా వాడకూడదు మన వాళ్ళు ఏం చేస్తారంటే హోమల్లో వేసేటప్పుడు ఒక మట్టి పాత్ర ఒకటి పెట్టి దాని ప్యాకెట్ ప్యాకెట్ చేసి తెచ్చి నెయ్యి ప్యాకెట్ దాంట్లో పోసేసేసి మొత్తం పిండేసేసి పూసల పూసలుగా ఉన్నదాన్ని వేయిస్తుంటారు ఎప్పుడూ కూడా పూసలతో ఉన్నటువంటి నేతిని అంటే కరగకుండా ఎలా అయిపోవాలి అంటే కరిగినటువంటి నెయ్యి మాత్రమే వేయాలి ఆ నెయ్యో నీళ్ళు అర్థం కాకూడదు చూస్తూ ఉంటే అంత పలుచగా చేసి హవనానికి వినియోగించాలి తప్ప ముద్దలు ముద్దలుగా పలసగా లేకుండా గట్టిగా ఉన్నటువంటి నేతను తీసి వేసి అగ్నిహోత్రం మీద వేస్తే యజ్ఞ ఫలితము రాకపోగా కొత్త దోషం వస్తుంది మనం ఏదన్నా చేసేటప్పుడు తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు కూడా మనం చుట్టుకుంటాయి గురువుగారు మాకు తెలియదు కదండి మాకు పాపం రాదు కదండి అంటే కుదరదు మీరు మాకు తెలియదు కదండీ అని సాగ తీసినంత మాత్రాన పాపం రాకుండా పోదు అందుకని తెలుసుకోండి నేతిని ఎప్పుడూ కూడా కరగబెట్టిన తరువాతనే దేవతలకి హవిస్సుగా సమర్పించాలి శివుడికి అభిషేకమైన అంతే నేతిను విచ్చలవిడిగా పోసేయకూడదు శివలింగం మీద ఎవరిన పోసేస్తుండే వద్దని బాబు అలా పోయి అని చెప్పాలి తమలపాకు ఒకటి తీసుకోండి లేకపోతే మారేడు దళము తీసుకోండి దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తమలపాకు చివర ఉంటుంది తోకతోటి కొద్దిగా నేతులు అలా ముంచి శివుడి పైన ఓమ్మని రాయండి శివలింగం మీద ఆ నెయ్యి ఆ కాడ కంటుకున్న దాంతో ఓమ్మని రాయండి సరిపోతుంది అప్పుడు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవ శితోత్పుత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి ఆద్యేన స్నపయామి ఆద్య స్నానం అయింది నేతితో స్నానం చేయించాం తర్వాత పునః శుద్ధోదక స్నానం సమర్పయ మళ్ళీ నీళ్లు వేయండి గంగా 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 గంగ గంగా గొక్క తిరిగినంతసేపు చెప్పండి ఏమీ తప్పు లేదు దైవనామస్మరణ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది తర్వాత తేనె మధువు అంటారు మధువాత అర్థాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీ ఇన్న సంతోషధీ మధుమ పాజ మధు జౌరస్ పిత మధుమానో మనస్పతి మాగమ్మస్ూర్య మాధ్వీర్గవో భవన్తున్న మధు వేస్తూ చెప్పవలసినటువంటి మంత్రం మాకు రాదండి పర్వాలేదు ఓం నమ శివాయన నమ శివాయన నమ శివాయ ఓం నమ శివాయన నమశి శివనామాన్ని పంచాక్షర నియమించినటువంటిది ఏముందమ్మా అందుకని తేనె చక్కగా సన్నటి ధారగా వేయాలి తేనె మన వాళ్ళు ఏం చేస్తారంటే సీసాలో ఒక స్పూన్ పెట్టుకుని ఆ పెద్ద సీసా అర కేజీ సీసా పట్టుకొచ్చేసి స్పూన్తో ఇలా ముంచేసి ఇలా వేసేస్తుంటారు సన్నగా వేసేసి ఆ స్పూన్ అయిపోయిన తర్వాత ఆ తేనెంత అయిపోయా అందులో పెట్టి మళ్ళీ మూతపెట్టి పక్కన పెడుతుంటారు అలా ఎప్పుడు చేయకండి లేదా కొంతమంది ఏం చూస్తుంటారంటే తేనె తేనెసేసానే ఉంచేస్తారు శివుడి ఇలా పట్టుకుని సన్నగా ఉంచేస్తారు అయిపోయిన తర్వాత దాన్ని ఇలాయిలా అనేసి ఇలాయిలా రాసేసి మూతపెట్టి పక్కన పెడతారు అలాగా చేయకూడదు ఐదింటికి ఐదు పాత్రలు ఉండాలి పాలకి ఒక పాత్ర పెరుగుకి ఒక పాత్ర నేతికి ఒక పాత్ర తేనెకి ఒక పాత్ర చక్కెరకు ఒక పాత్ర ఐదు పాత్రలో ఉండాలి ఆ పాత్రలోంచి మాత్రమే ధారగా వెయ్యాలి తేనె పట్టు తేనె వాడాలి పుట్ట తేనె వాడాలి మీరు బెల్లం పాకం తేనెలు వాడారనుకోండి శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీకు బెల్లం పాకముతో అభిషేకము చేసినటువంటి ఫలితం వస్తుంది అది తప్పేం కాదు అది మంచిదే పాకంతో అభిషేకం చేయకూడదు మంచిదే కానీ తేనెతో అభిషేకము చేస్తే వచ్చేటటువంటి పుణ్యములో కొంత భాగం మాత్రమే మీకు వస్తుంది పాకం అభిషేకం సమర్పయామి అన్నట్లుగా ఉంటుందన్నమాట అందుకని తేనెతో అభిషేకం చేయించారు మధుస్నానానంతరం మళ్ళీ నీళ్లు వేశారు గంగా 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 అంటూ తర్వాత చక్కెర చక్కెరతో అభిషేకం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే నీళ్ళలో కలిపేసి శివుడి మీద పోస్తుంటారు అలాగైనా పోయచ్చు తప్పేమీ లేదు లేదా చక్కగా దోశడితో చక్కెర తీసుకుని శివుడి మీద సన్నటి ధారగా పోయాడు ఆ పోసినటువంటి చక్కెర ఏదైతే ఉందో ఆ చక్కెర మెత్తగా ఉండాలట మన వాళ్ళకి తెలియక ఏం చేస్తుంటారంటే చక్కెరని ఆ ముక్కల ముక్కలుగా ఉన్నటువంటి చక్కెరనే పోసేస్తారు అలా కాదు చక్కెరని ముందుగా మిక్సీ పట్టాలి లేకపోతే మెత్తగా దంచాలి దంచిన తరువాత ఆ మెత్తడిది స్వామివారికి భక్తిగా సమర్పించాలి లేదు కొంతమంది ఏం చేస్తారంటే పటికి బెల్లం తీసుకుని పటికి బెల్లాన్ని ఒక గంట ముందే నీళ్ళలో వేసేస్తే ఆ నీళ్లలో పటికి బెల్లం కరిగిపోతుంది కాబట్టి ఆ నీటిని సమర్పిస్తూ ఉంటారు తప్పేమీ లేదు శర్కెర స్నానం సమర్పయామి అన్నప్పుడు చక్కెరైనా వేయొచ్చు చక్కెర జలముతో అయినను అభిషేకం చేయించవచ్చు తప్పేమీ లేదు శర్కర స్నానానంతరం శుద్ధ ఆచమనీయం శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్లు వెయ్యాలి ఒకటే గుర్తించుకోండి పంచామృతాలతో అభిషేకం చేసినప్పుడు ఒక అమృతంతో అభిషేకం చేశాక నీళ్లు వేయాలి మళ్ళీ ఇంకో అమృతంతో అభిషేకం చేశాక మళ్ళీ నీళ్లు వేయాలి మళ్ళీ ఇంకో అమృతంతో అభిషేకం చేశాక మళ్ళీ నీళ్లు వేయాలి అలాగ పంచామృతాలు అయిన తర్వాత పంచామృతాలు ఐదు సార్లు నీళ్లు వేయాలి చక్కెర కూడా పూర్తయిపోయింది అభిషేకం చేసేసాం తరువాత రకరకాలైనటువంటి సుగంధోధకాలు ఫలోదకాలతో అభిషేకం చేయాలి చక్కగా బత్తాయి కాయ ఒకటి తీసుకోండి దాన్ని చెక్క కొయ్యండి సగానికి రెండు ముక్కలు చేయండి చక్కగా పెండండి రసం వస్తుంది ఆ రసంలో గింజలు లేకుండా చూసుకోండి ఆ రసంతో అభిషేకం చేయండి తరువాత ఒక దానిమ్మకాయ తెచ్చుకోండి దానిమ్మకాయ ఒలవండి గింజలు తీయండి గింజల్ని గట్టిగా పిసికే చేయండి పిసికేస్తే పిప్పి రసం వస్తుంది పిప్పి పక్కన పాడేసేయండి ఆ రసంతో అభిషేకం చేయండి ఒక ద్రాక్ష గుత్తి ఒకటి తెచ్చుకోండి ద్రాక్షపల్లి గట్టిగా పిసకండి ఆ పిసికిన తర్వాత పిప్పి పక్కన పారేసేయండి వచ్చినటువంటి రసాన్ని అభిషేకం చేయండి ఫలోదక స్నానము అంటారు ఫలముల యొక్క ఉదకముల చేత రసముల చేత ఫలరసముల చేత స్నానము అయిన తర్వాత గంధం చక్కగా గంధం తీసుకోండి అష్టగంధాలు నికృష్ట గంధాలు కాదు చక్కగా సాన మీద అరగ తీసినటువంటి గంధం తీసుకోండి చెక్కా సానా ఉండాలి ప్రతి ఇంట్లోనూ కూడా ఆ డబ్బా కలిపేసి గంధం పోసేయకూడదు ఇష్టం వచ్చినట్టుగా అలా పోయడం వల్ల అదంతా అయిపోతుంది మీరు అష్టగంధం పట్టుకెళ్ళి తీర్థంలో కలిపేశారనుకోండి ఆ తీసుకున్నవాడు యాసిడ్ తాగినట్టే అందుకని అష్టగంధాలు ఇంకో గంధాలు పొడి గంధాలు వాడకుండా ఒక సాన కొనుక్కోండమ్మా ఇంట్లో సాన ఉండాలి లక్ష్మీప్రదం పెడదాం గంధపు చెక్క ఉండాలి సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్టే ఇంట్లో చక్కగా అరగదీయని చెప్పాను చెప్పానుగా గతంలో ఇలా ఇలా వెనక్కి తిప్పకూడదు ఇలా అరగదీయాలి గడియారం తిరిగినట్టుగా అరగదీసి ఆ గంధం మొత్తాన్ని చక్కగా గంధపు చెక్కకు రాసి ఆ గంధాన్ని తీసి మళ్ళీ ఒక ఆకుకి రాసుకుని ఈతవల దాన్ని కాసి నీళ్ళలో అలా అలా తిప్పి గంధోదకము చేత స్నానం చేయించాలి పంచామృత స్నానాలు పూర్తి చేసాం శుద్ధోదక స్నానాలు పూర్తి చేసాము బత్తాయి పండు రసంతో స్నానం చేయించాము యాపిల్ పండు రసంతో స్నానం చేయించాము దానిమ్మ పండు రసంతో స్నానం చేయించాము అదేవిధంగా రకరకాలైనటువంటి ఫలముల యొక్క రసములతో స్నానం చేయించాము గంధముతో స్నానం చేయించాం చెప్పానుగా నేను గంధపు సాన తీసుకుని చెక్క గంధపు చెక్క ఒకటి కొనుక్కొని చక్కగా కూర్చొని నేల మీద పెట్టి ఆ యొక్క సానని కాసి నీళ్లు తీసుకుని అలా అలా ఒకసారి ముందు చల్లి గంధపు చెక్కతో నెమ్మదిగా అలా 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 అరగదీస్తూ ఉంటే ఆ గంధపు సాన మీద ఒక పొరగా గంధం వస్తుంది మళ్ళీ కాసి నీళ్ళు తెలండి మళ్ళీ అరగదించండి కాసేపటికి ఏమవుతాయి అంటే పేస్ట్ లాగా వచ్చేస్తుంది గంధం ఆ గంధాన్ని జాగ్రత్తగా ఇలా సాన నుంచి తీసి ఒక పళ్ళెం అంచుకు కానీ లేదా ఒక తమలపాకు కానీ చక్కగా రాసి ఆ గంధాన్ని నీళ్ళల్లో కొద్దిగా కలిపి గంధోదక స్నానము చేయించాలి శివుడికి గంధోదక స్నానము చేత శివుడు చల్లబడతాడు శివుడు అంటేనే ఆయన విపరీతమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడు తేజస్సు అంటే వేడి ఆ వేడిని సులభ చెయ్యడం కోసమని మనం చేస్తున్నటువంటి ఈ అభిషేకాలన్నీ గంధోదకము చేత అభిషేకం పూర్తయింది అదేవిధంగా చాలామంది ఇలా గంధం అరగదీస్తూ అరగదీస్తూ ఇలా అని ఇలా చే ఇలా రాసేసి ఒక ప్లేట్కి కానీ ఆకు కానీ రాసాక దాన్ని ఒంటికి రాసేసుకోవడం ఇలా పెట్టుకోవడం ఇలా రాసుకోవడం ఇలా ఇలా అనుకోవడం చేస్తుంటారు అలా చేయకూడదు ఎప్పుడూ కూడా శివుడికి వినియోగించేటప్పుడు ఆ చేతిని మన ఒంటికి రాసుకోకూడదు శుభ్రంగా చేయి కడిగేసుకోవాలి అభిషేకం అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఏమన్నా పక్కన కాసి తీసి పెట్టుకుంటే ఆ గంధాన్ని మనం పెట్టుకోవచ్చు శరీరానికి అలదుకోవచ్చు కానీ అక్కడ దాని మీద చెక్క మీద ఉండగా మనం ఎప్పుడూ కూడా మనం వినియోగించకూడదు అదే విధంగా చెక్క మించి తీసి శివుడి మీద వేసేయకూడదు గంధం సానమించి తీసేసి ఇలా తీసేసి ఇలా అరగ తీసి ఇలా తీసేసి శివుడి మీద అలా వేసేయడం లేకపోతే చెక్క మించి ఇలా తీసేసి నీళ్ళలో కలిపి పోసేయడం చేయకూడదు గంధపు మించి చెక్క మీదకి రావాలి ఎప్పుడు గంధం అరగదీసిన చెక్క మళ్ళీ చెక్కని జాగ్రత్తగా ఆయలాయాలని ఒక పళ్ళ్యానికి కానీ తమలపాకు కానీ రాయాలి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారయ్యా అంటే మీరు చేసేటటువంటి అభిషేకంలో ఎటువంటి దోషము ఉండకూడదని చిర్రావురి గారు అభిషేకం చేయమని చెప్పారు ఓ శివలింగం కూడా తెచ్చుకోమన్నారు ఎంత శివలింగం అని చెప్పి చిర్రావురి గారికి ఫోన్ చేసి గురువుగారు శివలింగం అన్నారు ఎంత ఉండాలండి టీవీలో ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొత్త అయితే ఎలాగమ్మా ఇప్పుడుకొక వంద సార్లు చెప్పుంటా అమ్మా శివలింగం ఎప్పుడు కూడా ఈ పరిణామం బొట్టనబేలు నుంచి మొదటి కడుపు పరిణామం ఎంత ఉండాలి అని మళ్ళీ చిర్రావురి గారికి ఫోన్ చేసి చిర్రావురి గారు ఎంత ఉండాలండి కడుప సగం అండి మొత్తం అండి ఇంత అండి ఇంత అండి అని అడిగితే ఇంకేం చేయాలి ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా చాలామంది నందీశ్వరుడి గురించి అపోహపడుతూ ఉంటారు శివలింగం ఎంత ఉంటే నందీశ్వరుడు ఎంత నేను ఎప్పుడూ అలా ఉండకూడదు శివలింగం ఎంత ఉంటే నందీశ్వరుడు కూడా అదే సైజులో అంతే సైజులో ఉండాలి కాబట్టి శివలింగం తెచ్చుకోమన్నారు చిర్రావులు గారు తెచ్చేసాం అభిషేకం చేయమన్నారు చేసేసాం గంధోతకం చేయించమన్నారు చెక్క సానా కొనుక్కొచ్చేసాం అభిషేకం చేసేస్తాం చెక్క మించి తీసి వేసేస్తున్నాం అయినా మనకు మంచి జరగట్లేదు ఏమిటి రా అని బాధపడాల్సిన పని లేదు మనం చేసేటటువంటి అభిషేకంలో కానీ క్రతువులో కానీ పూజలో కానీ కించిత్ ఏమైనా తేడాలు ఉంటే కనుక కించిత్ దోషాలు ఉంటే కనుక కొంచెం మనకు వచ్చేటటువంటి ఫలితంలో తేడా ఉంటుంది అందుకని మనం ఏం చేయాలంటే చెప్పుకునేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా చెప్పుకోవాలి ఇంకొంతమంది ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పినప్పుడు చెప్తూ చెప్తూ ఉంటే కరెంటు పోయిందండి ఏదో చెప్పారు మళ్ళీ చెప్పండి అంటూ ఉంటారు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నంతసేపు కూడా సాక్షాత్తు ఆ అమ్మవారే ఆ శారదాదేవే ఆ దేవే నా చేత చెప్పిస్తుంది తప్ప ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చిర్రావురి గారు మీరు ఎలా చెప్పారు ఏంటంటే ఏమోనాయా అంటే నాకు ఏమీ గుర్తుండదు ఏవో కొన్ని కొన్ని తప్పించి మిగిలినటువంటివి వేబీ నాకు గుర్తుండదు కాబట్టి మీరు ఫోన్ చేసి గురువుగారు తర్వాత ఏం చెప్పారండి వేళ అంటే నాకేం గుర్తుండదు మీరు అంతగా వీరు వినకపోతే కరెంటు పోతే మీ చుట్టాలో పక్కాలో ఎవరో ఉంటారు కదా ఈరోజు రేపు లక్ష్మీ వైభవం చూడనటువంటి స్త్రీలు లేరు మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరిని అడిగి దానికి ఏమిటనే తెలుసుకోండి చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళకి చేస్తుండగా చూసినటువంటి వాళ్ళకి చూస్తుండగా చెప్పినటువంటి వాళ్ళకి అందరికీ కూడా లక్ష్మీదేవి ఐశ్వర్యం కలిగిస్తుంది మీరు విని మీరు మాత్రాన మాత్రానమ్మ మేము చేసేసామురా కాబట్టి మాకే లక్ష్మీదేవి వస్తుందని అనుకోవద్దు మీరు చేసుకుంటూ మీ పక్క వాళ్ళకు కూడా వాళ్ళు కనుక వినేవాళ్ళు అయితే అంతే తప్ప మీరు చెప్పిన తా కూడా ఈలాగే అని అనుకునేటటువంటి వాళ్ళకి మీరు చెప్పకండి మన దాంట్లో ఉన్నటువంటి అతి దురదృష్టకరమైన లక్షణం అంటే మిగిలినటువంటి హిందీ వాళ్ళలో ఉండదు ఈ లక్షణం మన తెలుగు వాళ్ళలోనే నేను గమనించినటువంటి లక్షణం అంటే వెటకారం విపరీతమైనటువంటి వ్యంగ్యం అనమాట వీళ్ళు పుణ్య గౌరవించరు ఎందుకో సాటి పుణ్యశ్రీ అయ్యో సాటి ఇల్లాలు పక్కింటి అని చెప్పి అనుకోరు వీళ్ళు కంటే నేనే గొప్ప అన్నట్లుగా ఉంటూ ఆవిడ వస్తుంది అనుకోండి తగలడుతోంది గొప్పగా వచ్చింది రండి రండి వాళ్ళని నేనేమో వచ్చేస్తోంది ఈవిడ పని పాట ఏమి లేదు అనుకుని రండి రండి పైకి మాత్రం ఎక్ మీరు రండి రండి అని పైకి నవ్వుతూ అన్నా ఎప్పుడైతే ఆవిడ వస్తూ ఉన్నప్పుడు మనసులో ఈవిడ తగలడుతోందిరా నాయన అనేటటువంటి భావన మీలో కలిగి ఉందో ఆవిడ మీ ఇంటికి వచ్చి కూర్చుని ఆవిడికి మీరు మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి తాంబూలం ఇచ్చి చక్కగా పంపించినప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే మొదట్లో ఆవిడ్ని తిట్టుకున్నారో దానివల్ల మీరు ఆవిడ పట్ల చేసినటువంటి పూజ కానీ ఇచ్చినటువంటి తాంబూలం కానీ ఫలితం మొత్తం పోయింది మన వాళ్ళకి ఎంతసేపు కూడా మన వాళ్ళు చేస్తే గొప్ప ఎదురుకుండా వాళ్ళు చేస్తే చెప్ప ఇది మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్షణం వీళ్ళ అమ్మాయి తెల్లగా ఉండను ఉందనుకోండి అబ్బా మా అమ్మాయి ఉంటుందని మంచి కలర్ అండి అబ్బా అంత కలర్ అనుకుంటున్నారు పాల తెలుపు అదే వీళ్ళ అమ్మాయి కాస్త చామన్ ఉండి ఎదురుకుండా వాళ్ళ అమ్మాయి తెల్లగా ఉందనుకోండి ఏమిటో రంగు తెల్లగా తెచ్చి ఓడిపోతే చిచ్చి మరీ ఆ రంగు ఏంటండి బాబు ఎదురుకుండా వాళ్ళ అమ్మాయి కొంచెం చామన్ ఉందనుకోండి మీ వీళ్ళ అమ్మాయి తెల్లగా ఉందనుకోండి వాళ్ళ అమ్మాయి పెద్ద రంగు ఏం కాదు అదే కనుక వాళ్ళ అమ్మాయి తెల్లగా ఉండి వీళ్ళ అమ్మాయి కొంచెం ఉంది ఉందనుకోండి ఏదో మా అమ్మాయి సంసారపక్షంగా ఉంటుందండి వాళ్ళ కాదు మా అమ్మాయి సంసారపక్షం ఇక్కడ ఏమవుతుందంటే మనం చేస్తే మనకి గొప్ప వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి మంటపోతుండదు ఒళ్ళు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారో వీళ్ళ మనసులో అసూయ ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఉండనటువంటి స్థానాలు ఏవో చెప్పానుగా మీ గతంలో ఒకసారి లక్ష్మీదేవి ఎక్కడ ఉండదు అంటే అసూయ జలసి ఇప్పుడు చెప్పాను చూసారా ఎదురు వాళ్ళకు ఉంటేనేమో వీళ్ళు విమర్శిస్తారు వీళ్ళ ఇంట్లో ఉంటే గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళ అబ్బాయి హైట్ ఎక్కువ ఉన్నాడు అనుకోండి బా మా అబ్బాయి మంచి ఎత్తరండి ఎదురుకుండా వాళ్ళ అబ్బాయి కనుక హైట్ ఉన్నాడు అనుకోండి వీళ్ళ అబ్బాయి పోటుకున్నాడు వాడెవడండి బాబు గెడకర్రలా ఉంటాడు అంత పొడుకున్నా కరెంట్ స్థంభాలే అంటే ఎలా ఉంటుందంటే అసూయ అనేటటువంటిది వీళ్ళ మనసులో ఉంటుంది కాబట్టి వీళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ప్రయత్నము చెయ్యదు అంటే వీళ్ళే కష్టపడి అసూయ అనేటటువంటి పేరుతోటి లక్ష్మీదేవి ఇంట్లో ఒక వద్దామని అడుగు పెడుతూ ఉంటే అసూయ అనే కర్ర తీసుకుని లక్ష్మీదేవి మెడ మీద ఆ కర్ర పెట్టి బయటికి అన్నమాట వీళ్ళు ఒరే కొంచెం అసూయం కట్టి పెట్టండరా కొంచెం అహంకారాన్ని కట్టి పెట్టండిరా కొంచెం గర్వాన్ని కట్టి పెట్టండిరా నేను మీ ఇంట్లో అడుగు ఆ లక్ష్మీదేవి అంటే చట్ నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టేదే అండి మేము ఇలాగే ఉంటాం మేం గర్వంగానే ఉంటాం అసూయగానే ఉంటాం అహంకారంగానే ఉంటాం నువ్వు ఎక్కడ పోతావు అని విసుక్కున్నట్లుగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉండేటప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం వీళ్ళకి ఉండదు వీళ్ళు ఎన్ని పూజలు చేయనివ్వండి ఎన్ని క్షేత్రాలకి దర్శనం చేయనివ్వండి ఎన్ని రకాలైనటువంటి హోమాలు క్రియలు కర్మలు ఎన్ని చేసినప్పటికీ కూడా చివరికి నేను చెబుతూ ఉన్నటువంటి రుద్రాభిషేకం ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళ మనసులో అసూయ అనేటటువంటిది ఉంది అంటే పొరుగు పచ్చగా ఉంటే వీళ్ళు కళల్లో నిప్పులు పోసేసుకుంటున్నారు అంటే వీళ్ళ ఇంట్లో దరిద్రము మొదలైనట్లే వీళ్ళని ఏ శివుడు కాపాడలేడు శివుడు రుద్రుడు ఎవ్వరూ కాపాడలేరు వీళ్ళని ఎందుకంటే అంత అసూయ కడుపులో మంట వచ్చేస్తుంది వీళ్ళకి వీళ్ళు తట్టుకోలేకపోతారు ఎదుటి వాళ్ళు బాగుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎదుటి వాళ్ళు కనుక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి ఇల్లు కొనుక్కున్నారు ఏ ఆయన ఏముంది ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎంత వస్తున్నాడో ఇల్లు కట్టేసేయండి ఎంత వస్తున్నాడో అనే ఒక పాచి మాట మాట్లాడతారు వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి ఎదుర్కొన్నా ఉన్నా ఆయన వ్యాపారం చేస్తున్నాడు ఎన్ని అవకతవకలు చేస్తున్నాడు దేవుడు చూడ్డు దేవుడు చూస్తూనే ఉంటాడు అని సాగదీస్తారు వీళ్ళు అదే వీళ్ళు ఇల్లు కట్టుకుంటేనేమో కష్టపడి కట్టుకున్నట్టు ఎదురుకుండా ఇల్లు కట్టుకుంటే లోకం మొత్తం దోచేసుకుని కట్టుకున్నట్టు అది వీళ్ళ యొక్క భావన అలాంటి భావన ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళల్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు కొంతకాలం ఉన్నట్టుగా ఉంటుంది ఏమిటండి గురువుగారు వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళకి పడి ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు అన్నీ కలిసి వస్తాయి అంటే కొంతకాలం ఉంటుందంతే కర్మ ఫలితం అనుభవించొద్దు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంతా అయిపోయేదాకా లక్ష్మీదేవి ఉంటుంది వాడికి కోటి రూపాయలు ఆస్తుంది అనుకుంటే ఆ కోటి రూపాయలకి సరిపడా జబ్బు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది అంతే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాడికి రెండు కోట్ల రూపాయలు ఉందనుకోండి ఒక కోటి తొంభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యేలా ఒక జబ్బు ఇచ్చేస్తుంది ఆ జబ్బు తగ్గడానికి కోటి తొంభై లక్షలు అయిపోతాయి తర్వాత కొంతకాలం ఒక నాలుగైదు ఏళ్ళు పథకాలకు మిగిలిన పది లక్షలు అయిపోతాయి సరిపోతుంది అక్కడ గుండు సున్నా అవుతుంది అయ్యేటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి అయ్యో ఇంతకాలం మనం అనవసరంగా పొరుగు వాళ్ళందరూ పాడైపోవాలి మనమే బాగుండాలి మనమే బాగుండాలనుకున్నామే ఈ రోజున మనం పాడైపోయాం పొరుగు వాళ్ళు బాగుంటే పది రూపాయలు ఇచ్చేవారు కదా మనకి అందరూ నాశనం అయిపోవాలని కోరుకున్నాం ఈ రోజున వాళ్ళ దగ్గర లేదు నేను అడుగుదామన్నా అప్పు తీసుకుందామన్నా వాళ్ళ దగ్గర రూపాయలు లేదు వాళ్ళే కష్టాలు పడతారు ఇంకా నాకేమిస్తారా అని ఆ రోజున ఏడిస్తే నీకు రూపాయి ఇచ్చేవాడు కూడా ఉండదు అనుకుని పొరుగు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకో పొరుగు బాగుంటే నువ్వు కష్టాల్లో ఉంటే నలుగురు తలో రూపాయి సహకారం చేసి నీకు సహకరిస్తాను అందుకని శివారాధన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి అసూయని తీసేయాలి తీసేసిన తర్వాత ముందడుగు వేయాలి అసూయ అహంకారము గర్వం మనలోంచి ఎప్పుడైతే బయటికి వెళ్తాయో అప్పుడే నీకు శివానుగ్రహము కలుగుతుంది